నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొత్తపల్లిలోని మున్సిపల్ బాయ్స్ హైస్కూల్లందు విద్యార్థులకు రాగి జావ పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాపత్రి శివకుమార్. పట్టణంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి ప్రజలతో ముచ్చటించిన ఎమ్మెల్యే అన్నాపత్రి శివకుమార్. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో భాగంగా తెనాలి వీచేశారు. ఈ నెల 27వ తేదీ నుండి 37వ తేదీ వరకు తెనాలి మండలం పెదరావూరులోని శ్రీ మహావిద్యాపీఠంలో జరిగే వసంత నవరాత్రి మహోత్సవాలలో స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి త్రికాల పీఠార్చనలు విశేష పూజ కార్యక్రమాలు హోమాలు ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాపత్రి శివకుమార్ పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. मंदिर मंदरा आगे मतम भक्ति श्रद्धा शास्त्र सांप्रदाय प्रकार निर्माण भक्त की धर्म प्रचार अकूल इलांट प्रांगणा तैयार रात्रि पदा कटे दारी चूच अच्छी तरह इकड़ अंत अंदर की दारी नैसर्गिक नीर की मन दारी मन के दारो अभी मत चूस अट्लांटी सौकर्य స్వరలయ వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ కవిత దినోత్సవం మంగళవారం నిర్వహించారు. మారిస్పేట స్వరలయ కార్యాలయంలో శ్రీ శోభకృత్ ఉగాది సందర్భంగా ప్రపంచ కవిత దినోత్సవాన్ని పురస్కరించుకొని పద్య వచన మినీ గేయ మరియు గజల్ కవిత ప్రక్రియలను తెనాలికి చెందిన ఎం రాధాకృష్ణమూర్తి పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి కాకరపతి సుబ్రహ్మణ్యం ఎస్ బద్రీనాథ్ సాయి తదితర కవులు తమ కవితలను వినిపించారు. సాహితీ ప్రియులు పాల్గొన్నారు. సాయిలక్రాజు కార్యక్రమాన్ని పరివేక్షించారు. లే చిబురుల తరువుల గమి పూచిన నింబమల పూత పొద షట్పదులున్ వీచడి పవనుడు చైత్రుడు నీ చెలుబపు రాక కొరకు నిలిచెనుగాది. చిగురులు దాల్చిన నవవసంతం అందరికీ కావాలి ఆనందమయం. కొత్త ఆశలు ఆశయాలకు జయం. తీపి చేదు కలిసిందే జీవితం. కష్టం సుఖం తెలిసిందే జీవనం. రాబోయే జీవితాన్ని సుఖమయం చేస్తూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ భవిష్యత్తులో ప్రగతి ప్రధాన ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఈ నూతన సంవత్సరంలో అందరూ మరెన్నో విజయాలు. ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వరలయ వేదిక సంగీత సాంస్కృతిక సంస్థ ఈరోజు తెనాలలో ప్రపంచ కవితా దినోత్సవాన్ని పంచకవులతో పంచరత్నాల లాంటి చక్కటి కవులతో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం.
ఒకల గద్యం ఒకల పద్యం ఒకల మినీ కవిత ఒకల వచనం ఒకల గజల్ చక్కటి చక్కటి కార్యక్రమం హృద్యంగా సాగింది ఈ కార్యక్రమాన్ని విశ్రాంత ఉపాధ్యాయులు సోమయ్య శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొత్తం విజయవంతంగా జరిగింది కురువృద్ధులు తిరుపులమూరి వెంకట సుబ్బారావు గారు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఇచ్చేసి ఆహ్వానించిన సంతోషం ఎంతో ప్రసిద్ధులైన ఎం రాధాకృష్ణ శర్మ గారు అలాగే అందరికీ సురపరిచులైన కాకర సుబ్రహ్మణ్యం గారు మా బద్రీనాథ్ గారు అలాగే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన గానంతో తన అమృత డోలికల్లో ఊలడించి గల గోపాలకృష్ణమూర్తి గారు ఇలా ఆ పంచకవుల ఎమ్మెల్యే అన్నాపత్రిని శివకుమార్ మంగళవారం పట్టణంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించారు. పట్టణంలోని అమరావతి ఫ్లాట్స్లో మురుగునీటి సమస్య అధికంగా ఉందని ఆ ప్రాంత ప్రజల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే అన్నాపత్రిని శివకుమార్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. సమస్యకు గల కారణాలపై ఆరా తీశారు. సైడ్ డ్రైన్లను పరిశీలించారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఆ ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే అన్నాపత్రిని శివకుమార్ తెలియజేశారు. అనంతరం పట్టణ 15వ వార్డులో పర్యటిస్తూ చిన్న చిన్న దుకాణాల వ్యాపారులతో ప్రజలతో ముచ్చటించి ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న ఓ హోటల్ నందు అల్పాహారం సేవించారు. అతి సామాన్యుడిలా తమ మధ్య అల్పాహారం సేవించడం పట్ల ఇది కదా శివన్న లోకల్ అంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తెలుగువారి పండుగ ఉగాదిని పురస్కరించుకొని తెలుగువారి ఆత్మ గౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుక తెనాలి మండలం అంగలగుదురు గ్రామంలో 22వ తేదీ బుధవారం సాయంత్రం జరగనున్నదని టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు కనగాల శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడారు. శకపురుషుడు స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలో జరుగుతున్న విషయం విదితమే. ఆ కార్యక్రమానికి మద్దతుగా అంగలగుదురు గ్రామంలో కూడా జరగనున్న వేడుకకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు, మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, జోలకంటి బ్రహ్మారెడ్డి, నసీర్ అహ్మద్, నన్నపనేని రాజకుమారి, పలువురు పార్టీ నేతలు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా 1995 నుండి పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అంగలగుదురు గ్రామ మాజీ పంచాయతీ కార్యవర్గం, ప్రస్తుత కార్యవర్గం, పార్టీలో వివిధ హోదా కలిగిన నేతలకు గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి తెనాలి వేమూరు నియోజకవర్గ ఎన్టీఆర్ అభిమానులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ నేతలు ఊసరాపు సుబ్బారావు, వెలగ ఆదినారాయణ, గొంది చైతన్య, పాపోలు శ్రీనివాసరావు, చెండుపాటి ప్రసాద్, వెలగపూడి సత్యనారాయణ, జాస్తి సురయ్య, కటివరం గిరి, కొర్రవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రేపు 22 ఉగాది సందర్భంగా అంగలగుదురు గ్రామంలో మరి గత 40 సంవత్సరాల పార్టీ తెలుగుదేశం పార్టీ అధికార ప్రస్థానం సందర్భంగా పురస్కరించుకొని మరి గత 40 ఏళ్ళ నుండి తెలుగుదేశం పార్టీ వివిధ శాఖల్లో పనిచేసిన సర్పంచులకు, ఎంపీటీసీ మెంబర్లకు, సొసైటీ అధ్యక్షులకు, డైరెక్టర్లకు, మరి వార్డు మెంబర్లకు అందరికి కూడా ఉగాది సందర్భంగా మరి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు పురస్కరించుకొని రేపు అందరికీ గౌరవ సన్మాన కార్యక్రమం నిర్వహించాము. ఈ సందర్భంగా మరి నిర్వహిస్తున్నాము. కావున తెనాలి నియోజకవర్గ, ఏమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మరి తెనాలి పట్టణ ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి, అంగలగుదురు గ్రామానికి రేపు సాయంత్రం 5 గంటలకు ఎన్టీఆర్ గ్రహం దగ్గరకు ఇచ్చేయవలసినగా కోరుకున్నాము. సాయంత్రం 5 గంటలు ఎన్టీఆర్ గ్రహం నుండి శివాలయం సెంటర్ వరకు మరి అందరు కార్యకర్తలు అభిమానులతో గొప్ప ర్యాలీ కార్యక్రమం
ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని 26వ వార్డు పెనపాడులోని జెండా చెట్టు నుంచి ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ 26వ వార్డు కౌన్సిలర్ షేక్ ఇస్మాయిల్ వార్డు నాయకులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని తెలియజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వం సంక్షేమం అమలు చేస్తుందని, సంక్షేమంతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా సచివాలయానికి 20 లక్షలను ఇస్తుందని తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో 16 కోట్లను గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా విడతల వారీగా విడుదల చేస్తుందని వివరించారు. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో 54 సచివాలయాలను పూర్తి చేసినట్లు చెప్పారు. మిగిలిన 32 సచివాలయాలను త్వరలో పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని తెలియజేయడంతో పాటు వారి సమస్యలను తెలుసుకొని వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు అందించే ఫీడ్బ్యాక్ను కూడా ప్రభుత్వానికి తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు. చెత్త పన్నును నెల నెల చెల్లించడం కష్టంగా మారిందని ప్రజలు తెలియజేయడంతో ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం చెత్త పన్నును రద్దు చేస్తూ సోమవారం అసెంబ్లీలో ప్రకటించినట్లు తెలిపారు. ఇంటి పన్నులతో కలిపి వేయనున్నట్లు ప్రకటించారు. నా నియోజకవర్గ పరిధిలోని ప్రతి హౌస్ని సందర్శించి ఆ హౌస్లో సంక్షేమం వచ్చిన హౌస్ని లబ్ధిదారుతో మాట్లాడతా. ఒకవేళ సంక్షేమం రాని ఇల్లు ఉన్నా కూడా వాళ్ళ గ్రీవెన్స్ కూడా తెలుసుకుంటాను. సో ఈ కార్యక్రమం తెనాలి నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చిన సమస్యల మీద, ప్రజలు చెబుతున్న ఫెసిలిటీస్ కల్పించడంలో, ఆ సచివాలయ పరిధిలోని 20 లక్షల రూపాయల గ్రాంట్తో, అంటే 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ వచ్చేది కాకుండా, ఇతర గ్రాంట్లు కాకుండా, కేవలం ఈ ప్రోగ్రాం ద్వారా, గడప గడపకి మన ప్రభుత్వ ప్రోగ్రాం ద్వారా అక్కడ చెప్పిన ప్రజల యొక్క ఏదైతే సమస్య చెబుతారో ఆ సమస్యను తీర్చేదానికోసం, దీనికోసమే ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు అలకేట్ చేశాం. ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఎడల, అలాగే మా ఎడల, అంటే శాసనసభ్యుడు కానీ నేను కానీ, చైర్మన్ గారు కానీ, కౌన్సిలర్ కానీ, మా ఎడల ఎంతో ప్రేమతో, ఎంతో అభిమానంతో మేము అక్కడికి వెళ్ళి ఏమా బాగుండవా అని అనగానే, అయ్యా బ్రహ్మాండంగా ఉన్నామయ్యా, మన గవర్నమెంట్ బాగా చేస్తుందయ్యా, అందరూ బాగా చేస్తున్నారయ్యా, మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తామని ప్రజలు చెబుతున్న మాట. శాసనసభ్యుడిగా నా మాటని నేను పరిగణలో తీసుకున్నాను. మా విశ్వాసానిగా ప్రజలు ఎంతో బ్రహ్మాండంగా వార్డులో మనం చూసాం. ఆ గ్రీవెన్సెస్ను కూడా పర్ఫెక్ట్గా తెలుసుకొని వాళ్ళకి ప్రభుత్వం మళ్ళీ బాగా చేసేదే ఒక గొప్ప కార్యక్రమం. అందుకే ప్రజలు ఎంత హ్యాపీగా ఉండాలి. నేను ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలకి ఒక వార్తను కూడా చెప్పాలి. అనేక క్రమంలో గడప గడప మేము తిరుగుతూ ఉన్నప్పుడు, మరి ముఖ్యంగా మున్సిపల్ ఆఫీస్లో మేము కనపడినప్పుడు కానీ, లేకపోతే కొంతమంది ప్రజలు చెత్త పన్ను విధానం మీద అనేక సార్లు, సార్ ఇది కొంచెం ఇబ్బంది ఉందండి, నెల నెల అంటే ఇబ్బంది ఉందండి, ఒక్కోసారి మేము కట్టొచ్చులు కట్టపోవచ్చు, మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారండి అని చెబితే, మేము ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళాం, మున్సిపల్ మినిస్టర్ దృష్టి తీసుకెళ్ళాము.
मुख्यमंत्री गारी दृष्टि तीसुकेल्ला आ तीसुकेल्तम वल्ले ఈ రోజు అసెంబ్లీలో ఈ రాష్ట్రంలో ఏదైతే చెత్తపన్ను కింద వసూలు చేస్తుందో దాన్ని రద్దు చేసి జీవో కూడా ఈ రోజు ప్రభుత్వ అసెంబ్లీలో తీసుకుంది ఒక స్పెషల్ జీవో ఇస్తాం ఏదైతే చెత్తపన్ను ఉందో అది ప్రతి నెల వసూలు చేయకుండా హౌస్ ట్యాక్స్ లో కలిపే విధంగా ఈ రోజు ప్రభుత్వం ఈ రోజు ఈ వార్డు ఎక్కువ భాగం స్లమ్ ఉంది దీంట్లో ఎక్కువ మందికి ఇళ్ల స్థలాలు కానీ పెన్షన్లు కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందిందనే చెప్పుకోవచ్చు అలాగే ఈ వార్డులో 3074 మంది ఉన్నారు అలాగే 949 గడపలు ఉన్నాయి ప్రతి గడపకి అందరూ ఘన స్వాగతం చెప్తున్నారు మా నాయకుడు శ్రీ అన్నపత్రుని శివకుమార్ గారు ప్రతి ఒక్కరిని వారి వారి సంక్షేమ పథకాలు ఎలా అందాయో అన్నీ వారిని స్వయంగా అడిగి తెలుసుకొని ఏదన్నా ఇబ్బందులు ఉంటే అక్కడికక్కడే పరిష్కారం చేయటం మా ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చారు ఆయన చెప్పినట్టుగా పోయినసారి మాకు జాబ్ ఇప్పిస్తానన్నారు ఇప్పించారు ఆయన మాట నిలబెట్టుకున్నారు అందుకు చాలా ధన్యవాదాలు మళ్ళీ జగనే రావాలి జగనన్న గారే రావాలి మా శివకుమార్ ఆశ్రయ ఇప్పించారు మా ఆయన కిడ్నీ పింఛన్ వస్తుంది చిన్నారుల పోషకాహార లోప నివారణకు జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా ప్రతిరోజు పిల్లలకు ఉదయం పూట రాగి జావ అందివనున్నట్లు ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో వినూత్న సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుని ప్రతిరోజు విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేసి వారికి పోషకాహారాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో నేడు సీఎం జగన్ తాడేపల్లిలోనికి సీఎం క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ గా రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు జరిగిన రాగిజావ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పాల్గొన్నారు. విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ఈ పథకం ద్వారా పోషకాహారాన్ని అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. విద్యార్థులకు రాగిజావ అందించడం ద్వారా వారిలో పోషకాహార లోపాన్ని నివారించవచ్చని రక్తహీనతను నివారించవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు. వారంలో 3 రోజులు ఇచ్చే రాగిజావని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పల్లె చిక్కి ఇవ్వని రోజులైన మంగళ గురు శనివారాల్లో ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం 86 కోట్ల అదనపు వ్యయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫస్ట్ నుంచి 10th క్లాస్ ఉన్న పిల్లలకి ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్ ని ఆ మిడ్ డే మీల్స్ కూడా ప్రతి పిల్లవాడు రోజు స్కూల్లో తినే విధంగా చేయటం అనేది ప్రభుత్వాల్లో చాలా కష్టమైన పని. అది ఓన్లీ పథకాన్ని పెట్టేవాళ్ళు కానీ అది పిల్లలకు ఉపయోగపడే విధంగా చేసేవాళ్ళు కాదు. ఫస్ట్ టైం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పిల్లవాడికి అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్కూల్లో చదువుకునే పిల్లలకి మిడ్ డే మీల్స్ని రుచికరంగా సుమారు 15 రకాల మెనూతో డిజైన్ చేసి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే డిజైన్ చేసి ఏ రోజు ఏ భోజనం ఆ భోజనంలో ఏమేమి ఉండాలి అనేది స్వయంగా ఆయన డిజైన్ చేసి పెట్టడం అనేది బహుశా నాకు తెలిసినంతవరకు ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఆ పని చేయగలిగారని చెప్పి ఈ సందర్భంగా మనం మాట్లాడుకున్నాం. ఈరోజు చాలా వరకు దాన్ని మానిటరింగ్ చేసి బాగా చెక్ చేశాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదంతా ఎందుకు నేను చెబుతా ఉన్నానంటే ప్రభుత్వం ఒక గొప్ప ఆశయంతో ఎదిగే పిల్లలకి ఎవరైతే పేదరికం కానీ మధ్యతరగతి కానీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదవటానికే ఇబ్బంది పడుతున్న రోజుల నుంచి పేదవర్గాలు మధ్యతరగతి వర్గాలే కాకుండా ఈరోజు అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి అనే కాడికి తీసుకొచ్చారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సో ప్రభుత్వ పాఠశాలలు అనేది ఈరోజు ఒక మంచి కార్పొరేట్ స్కూల్ లాగా తీసుకొచ్చాం. ఆయన మిడ్ డే మీల్స్లో 15 రకాల మెనూని చేసి దాంతోపాటు ఈరోజు మనం ఏదైతే ఇనాగరేట్ చేసుకుంటున్నామో
జగనన్న గోరు ముద్దలో రాగి చాడ దీన్ని కూడా ఈ రోజు నుంచి ప్రతి వారం 3 రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలలో అంటే ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు 44392 పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి స్టూడెంట్స్ అందరికీ ఇచ్చే విధంగా ఇది తీసుకొచ్చాం కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ హెచ్ఎం మౌలాబి పలువురు అధికారులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పిల్లలకు పోషక విలువలు పెరగాలని వారికి మానసికంగా శారీరకంగా ఇంకా ఎదగాలని వారికి హిమోగ్లోబిన్ శాతం పెరగాలని ఈరోజు రాగి జావ పిల్లలకు అందించే ఇంకో మరో కొత్త వినూత్న కార్యక్రమం మొదలుపెట్టారు ఇది సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారికి అప్పగించడం జరిగింది వారు నాణ్యమైన రాగి పిండి మరియు బెల్లం మన స్కూల్కి అందించడం జరుగుతుంది దాంతో ఇక్కడ రాగి జావ తయారు చేసి పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది ఈ ఎంతో ముఖ్యమైన ఈ కార్యక్రమానికి మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా శాసనసభ సభ్యులు శ్రీ అన్నాభక్తిని శివకుమార్ గారికి ఎంఈఓ గారికి వైస్ చైర్మన్ గారికి ఈ స్కూల్ హెచ్ఎం గారికి మరియు మీ పిల్లలందరికీ నేను ఈరోజు మరి పిల్లల యొక్క ఆరోగ్యాన్ని ఆలోచించి జగనన్న గోరుముద్ద ద్వారా ఆల్టర్నేటివ్ డేస్లో అంటే రోజు మార్చి రోజు చిక్కీలు ఇవ్వడం జరుగుతుంది చిక్కీలు లేని రోజు రాగి జావ ఇవ్వడం అనేది జరుగుతుంది సోమ మంగళవారం రోజు గురువారం రోజు శనివారం రోజు రాగి జావ ఇవ్వడం జరుగుతుంది మరి తెనాలి మండలంలో అత్యధికంగా 12,445 మంది పిల్లలు మరి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు అందరూ పిల్లలకు కూడా ఈరోజు రాగిజావ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది పిల్లలందరూ కూడా మరి రాగిజావ తీసుకోండి దీనిలో బెల్లమే కలుపుతారు ఎక్కడ కూడా పంచదార రావట్లేదు రాగి పిండి బెల్లం రెండు కూడా ఇప్పటికే పాఠశాలకి రావడం జరిగింది నెలకు సరిపోయినటువంటి మరి రాగి పిండి అదేవిధంగా బెల్లం కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి మరి దీనిలో ఎలా తయారు చేయాలనేది శేఖపురుషుని శతజయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు ఆరాధన చిత్రం ప్రదర్శింపబడింది ప్రేక్షకులు సుమారు 300 మంది పైగా హాజరయ్యారు శతజయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సాంఘిక నాటక కళాకారులు అన్నవరపు మధుకిరణ్ ను థియేటర్ కమిటీ వారి ఆధ్వర్యంలో పట్టణ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకి మణులు కనుమూరి కృష్ణవేణి సుజాత శివకుమారి కొండలక్ష్మి పార్వతి గీతాంజలి లీలావతి వెంకటేశ్వరరావు సత్కరించారు కార్యక్రమంలో పెమసాని పోతురాజు డాక్టర్ ఐనాల మల్లేశ్వరరావు ఈదర వెంకట పూర్ణచంద్ ఈదర శ్రీనివాసరావు దేవరపల్లి భవానీ ఎన్టీఆర్ జగన్ ముప్పనేని రాఘవరావు గుమ్మడి ప్రసాద్ నల్లూరి శ్రీనివాస్ మూళ్లపూడి వెంకట్ కనపర్తి మధుకర్ మేరుగా సంజీవరావు గోవతోటి ఎలీషా బడుగు మోహన్ రావు కంచర్ల రాజు బొంతు కిరణ్ లక్ష్మణ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు శగపురుషుని శతజయంతి మహోత్సవాల సందర్భంగా దీని వెనక నుండి నడిపిస్తున్నటువంటి మహానుభావులు నందమూరి బాలకృష్ణ గారు అలాగే మన మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే బుర్రా సాయిమాధవ్ గారు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కమిటీ వారికి పార్టీ శ్రేణులు వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా నా లాంటి చిన్న కళాకారుని కూడా గుర్తించి ఇంతటి సన్మానం చేశారంటే ఈ కమిటీ ఈ దీన్ని పూనుకున్న వారి యొక్క గొప్పతనం రామారావు గారి గొప్పతనం పార్టీ చాలా అద్భుతమైన విషయం అండి శతజయంతి ఉత్సవాలు అనేది గుంటూరు జిల్లాలో ఈరోజు మన తెనాలిలో జరుగుతున్నది ఎన్టీ రామారావు గారి ఉత్సవాలు జరగటం అంటే అన్ని చోట్ల కూడా చాలా అద్భుతంగా చెప్పుకుంటున్నారండి ప్రతి వాళ్ళు కూడా ఈరోజు ఈ అవకాశాన్ని మన రాజా గారు ఈ సందర్భంగా ఇప్పించినందుకు అలాగే ఈ పెమ్మసాని థియేటర్లో ఈ సంవత్సరం పాటు 365 రోజులు అన్న ఎన్టీ రామారావు గారి సినిమాలన్నింటినీ చూపించుతున్న మహద్భాగ్యం అనేది తెనాలిలో జరుగుతున్నందుకు చాలా చాలా ఆనందకరమైన విషయం అండి అలాగే ఈరోజు ఈ విషయంలో మేము పాల్పంచుకున్నందుకు మరొకసారి శ్రీనివాస్ గారికి చందు గారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను
చిన్నారూర్లోనే సత్యనారాయణ పార్కును మంగళవారం ఎమ్మెల్యే అనాబత్ని శివకుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా పార్క్ మొత్తం పర్యటించారు. అక్కడ ఉన్న వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, మంచినీటి సదుపాయం వంటి వాటిని పరిశీలించారు. అనంతరం వాకస్తో ముచ్చటించారు. ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ మాట్లాడుతూ, చింద్రావూర్ పార్క్ అనేది తెనాలి ప్రజలకు ఉన్న ఒకే ఒక ఆట విడుపు ప్రాంతమని, అక్కడ అందుతున్న సదుపాయాలు, వాకస్ అభిప్రాయాలను తెలుసుకునేందుకు పర్యటించినట్లు చెప్పారు. ఈ పర్యటనలో చిన్న చిన్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటన్నిటినీ నెల రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు. తెనాలి ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు చింద్రావూర్ పార్క్తో పాటు విఎస్ఆర్ కాలేజ్ వద్ద నిర్మిస్తున్న తెనాలి బండి కూడా త్వరలో పూర్తి చేస్తామని, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్లు మాలిపాటి హరిప్రసాద్, గుంటూరు కోటేశ్వరరావు, పలువురు వైసీపీ నాయకులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. అది కూడా అంచనా చివరి కూడా జనానికి తెలియదు. అంత ఇబ్బంది పడుతుంది, అదంతా చందాలం అయిపోతుంది, అదంతా చందాలం అయిపోతుంది. రోజుకి నాలుగు వెహికల్స్ కానీ సైకిల్ కానీ ఆడపిల్లలు పడిపోతాం కానీ వెహికల్ సైకిల్ వేసుకుని స్కూల్కి వెళ్తున్నారు. ఈ పార్కు నుంచి నిన్న పిల్లవాడు వచ్చాడంటే స్టోర్కి వెళ్ళిపోతాడు. మరి ఈ మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడ చీజీ పోయింది. ఈరోజు మార్నింగ్ జస్ట్ వాకర్స్తో మాట్లాడదామని విజిట్ చేశాను. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇంకేమన్నా మున్సిపాలిటీ తరఫున చేయాల్సినవి ఉంటే ఆ ఫీడ్బ్యాక్ తీసుకుందామని. గతంలో ఒకసారి ఇలాగే ఈ పార్క్ వచ్చినప్పుడు ఫీడ్బ్యాక్ చెప్పినప్పుడు అటు ఆల్మోస్ట్ అవి చేపించాం. సో ఇప్పుడు ప్రతి నెల ఆన్ అండ్ యావరేజ్ చూస్తే రోజుకి సుమారు 200 మంది వాకర్స్ దీన్ని విట్లేజ్ చేస్తున్నారు. అలాగే ఆదివారం పూట తెనాల్లో ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ పార్కు ఇది ఒక్కటే. వరుసగా ప్రభుత్వాలన్నీ తెనాల్లో ఈ పార్కును డెవలప్ చేసుకుంటూ వచ్చింది. సో మేమేంటంటే దీన్ని కొంచెం నీట్గా ప్రజలు యూటిలైజేషన్ ఎక్కువ జరగాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాం. ఇవాళ కూడా ఒన్నే ఒకసారి అక్కడ ఉన్న ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందామని వచ్చినప్పుడు ప్రజలు కొంచెం చిన్న చిన్న రిపేర్స్ చెప్పారు. ఆనంద్ యావరేజ్ పార్క్ బ్రహ్మాండంగా ఉంది, క్లీన్గా ఉంది, యూటిలైజేషన్ బాగుంది, అక్కడ ఉన్న వాకర్స్ అంతా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. చిన్న చిన్న సమస్యలు చెప్పారు ఇప్పుడు మన కౌన్సిలర్ గారు కోటేశ్వర రావు చెప్పాడు. సో అవన్నీ డెఫినెట్గా నెల రోజుల్లో వాటన్నిటినీ చిన్న చిన్న సమస్యల్ని ఇవాళే మాట్లాడి నెల రోజుల్లో వాటిని చేసే విధంగా చేస్తాం. ఎందుకంటే తెనాలకి ఉన్న ఒక మంచి ఎన్విరాల్మెంట్ని పబ్లిక్కి ఈవినింగ్ భార్య భర్త పిల్లలు ఏదైనా ఒక వీకెండ్ కానీ లేదు పిల్లలతో గడపడానికి మంచి ఎన్విరాల్మెంట్ తీసుకురావాలని చూస్తున్నాం. దానితో భాగంగానే ట్యాంక్ బండ్ కూడా ఇంకొక మంచి ఎన్విరాల్మెంట్, ఆహ్లాదకరమైన మా నాన్న అన్నాభద్ర శివకుమార్ గారు, మన జనాల లోకల్ ఎమ్మెల్యే గారు అనుకోకుండా మన పార్క్కి వచ్చి మొత్తం చూశారు. ఆ చిన్న చిన్న రిపేర్లు ఉంటే ఎంపటనే పిలిపించి చేపిద్దామని చెప్పారు.
అట్లాగే ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళందరూ కూడా బాగా బాగానే ఉందండి. చంద్రావూరు పార్క్ బాగానే ఉంది. చిన్న చిన్న ప్రాబ్లాలు ఉన్నాయి, అవి మరమ్మతులు చేపించమని అడిగారు. ఇక్కడ మూడు స్పీడ్ బ్రేకర్లు కూడా వేయమని అడిగారు, అవి కూడా నేను తక్షణమే చేపిస్తామని చెప్పారు. ఈ నెల లోపలే మొత్తం అన్ని పనులు కూడా చేపిస్తామని మాట కూడా. సహజ యోగ ప్రదాత వ్యవస్థాపకులు శ్రీ మాతాజీ నిర్మలాదేవి 100వ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి సహజ యోగ ధ్యాన కేంద్రం మరియు కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్ లోని గాడిబావి సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కొపరావురి కిషోర్, వి సుబ్రహ్మణ్యం, శ్రీను, కృష్ణ, మోహన్ మరియు సహజ యోగ ధ్యాన కేంద్రం సభ్యులు పాల్గొన్నారు. తెనాలిలో ఈ రోజున ది తెనాలి కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వారు శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారి 100వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు చేసుకుంటున్నాం. దీనిలో భాగంగా ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో వారు ఎన్నో శిబిరాలు పెట్టి మెడిటేషన్ ఈ రోజు ఆధునిక రోజుల్లో మానవుడి యొక్క మానసిక ఉల్లాసాన్ని కల్పించడానికి ఈ జేషీ మాతాజీ గారు 100 సంవత్సరాల క్రితమే ఆలోచించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అది దినదిన అభివృద్ధి చెంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా మేము కూడా ఈరోజు మాతాజీ గారి 100వ జన్మదిన శుభాకాంక్షలు నిర్వహించి పరమపూజ్య శ్రీ మాతాజీ శ్రీ నిర్మలాదేవి గారి పుట్టినరోజు, ఈరోజు 100వ పుట్టినరోజు. శ్రీ మాతాజీ 1923 సంవత్సరం మార్చి 21వ తారీఖు మధ్యప్రదేశ్లో చింద్వాడాలో జన్మించారు. ఆమె సహజయోగాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు. శ్రీ మాతాజీ భారతదేశంలో పుట్టి తను స్వయంగా 70కి పైగా దేశాల్లో పర్యటించి ప్రస్తుతం 140 దేశాల్లో సహజయోగాన్ని తీసుకెళ్లారు. సహజయోగం ఇతర యోగాలకి ఇతర ధ్యానాలకి ఇది ఒక విభిన్నమైంది. సహజయోగం భగవంతుడు మానవుల్లో ఏర్పాటు చేసినటువంటి కుండలిని శక్తిని సహజయోగంలో జాగృత పరచు. సిటీ న్యూస్ ముంచెముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూళ్లందు విద్యార్థులకు రాగిజావ పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్. పట్టణంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి ప్రజలతో ముచ్చటించిన ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.